ఈ కుండలీశ నాగ ఏదైతే ఉందో, పెద్ద సర్పము ఒక నడిచే మా దారిలో అడ్డంగా ఒక ఒక పెద్ద చెట్టు పడ్డది. ఇట్లా చుట్టుకొని పెద్ద పడిగా విప్పి ఇట్లా గంభీరంగా చూస్తుంది మమ్మలను. ఒక స్టాచ్యూ లాగా చేసేసింది. స్టాచ్యూ అంటే ఆగిపోతాం కదండి, అట్లా చేసి కదలకుండా చేసేసింది. ఎప్పుడైతే మా అమ్మ అంటున్నది మనం నాగప్రతిష్ఠ చేయాలి ఇక్కడ అంటే, నేను ఒప్పుకోలేదు, ఏం చేస్తామమ్మా తర్వాత చూద్దాం అని అంటే చాలు, ఇక తర్వాత చూద్దాం అనే రెండవ నిమిషంలో నా ముందట అంత పెద్ద పాము నిలబడ్డది. వెంటనే మా అమ్మ భయంతో నన్ను లాగుతుంది కానీ వెనక్కి వస్తలేను నేను. నేను అప్పుడు రియలైజ్ అయ్యి నేను ప్రతిష్ఠ చేస్తా అని తల ఊపే పరిస్థితి మాత్రమే ఉన్నది. వెంటనే రిలీజ్ చేసింది మమ్మల్ని. 56 రోజులలో ప్రతిష్ఠ చేపించేసుకుంది. వావ్, అంత తక్కువ టైంలో 56 రోజులలో ప్రతిష్ఠ అయింది. జైపూర్కు వెంటనే ఆర్డర్ పెట్టేశాము. నేను ఏదైతే దర్శించానో ఆ యొక్క 2015లోనే ఆ దర్శనం అయింది నాకు. యాక్చువల్ కుండలిని అవేకనింగ్ ద్వైత స్థితిలో అవేకనింగ్ స్టేట్, ఇడా పింగళ నాడులకు చిహ్నంగా ఆ ద్వైత స్థితిలో జరిగిన కుండలిని అవేకనింగ్ది నేను దర్శించింది 2015 ఏప్రిల్ 4 ఐ థింక్. ఆ రోజుది ఇమేజ్ గుర్తుంది, నేను దర్శించింది కాబట్టి నేను మా అమ్మాయికి చెప్పి గీపించాను. ఆమె ఆర్టిస్ట్ గీపిస్తే వెంటనే జైపూర్కి పంపితే వాళ్ళు ఐడియల్ మేకింగ్ చేసి పంపారు. అంటే వెనక గోడను గూలగొట్టి క్రేన్తో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆదేశం అక్కడనే వచ్చింది. ఓ, అక్కడే ఆ ప్లేస్లో, అదే ప్లేస్లో ఆమె నిలబడ్డది కాబట్టి అక్కడనే పెట్టాం. మెడిటేషన్ హాల్ అనుకుంటే నిజంగా ఇవాళ కుండలీశ నాగ ఎవరికి సంబంధించింది అంటే, మనలో ఉన్న కుండలిని జాగృతి యొక్క రూపం, ఆ కుండలిని జాగృతికి ప్రతిరూపంగా ఇవాళ ధ్యానులు ఎందరో వచ్చి అక్కడ కుండలీశ నాగ ఛాంబర్లో పైన ఎక్కి మరీ ధ్యానం చేస్తున్నారు. అది వారు అనుకున్నది. అంటే ఇప్పుడు చూడండి, నేను అనుకోలేదు, నాకేదో ఆశయాలు ఉన్నాయి, కానీ వారు ఆదేశం ఇచ్చారు, పెట్టించుకున్నారు. అందుకే దైవానికి ఒక వారు ఆదేశం ఇచ్చిందే తడువుగా కదిలితే మాత్రం చాలా శరవేగంగా పనులు చేయడం ఇక్కడ మేము చూస్తున్నాం. 6 నెలల్లో అమ్మవారి యొక్క టెంపుల్ నిర్మాణమైంది. అంటే మనం భూమి పూజ చేసిన రోజు నుంచి అంటే ఎంత స్పీడ్గా ఉంది అంటే, దైవ ఆదేశాలు, దేవతా ఆదేశాలు లేదా ఆత్మ ఆదేశం ఏది వచ్చినా మనం గనక ప్రారంభిస్తే తిరుగులేని విధంగా మనల్ని వాడుకొని నిదమిత్తంగా వాళ్ళు చేసుకుంటారు సమాజ కార్యం అనేది అనిపిస్తుంది. బాగుంది. అయితే సాధారణంగా ఏదైనా విగ్రహ ప్రతిష్ట అంటే కొంత పరిమాణంలో కొంత స్థాయి వరకు చేస్తారు, కానీ కుండలీశ నాగా చూస్తే అల్లం 6.9 ఫీట్ అంటే అంతే నేను దర్శించింది ఉంది, అంతే హైట్ కాబట్టి పెట్టాను. చాలా గ్రేట్. దర్శనం ఏదైనా అదే పెడదామని. అంటే నాగప్రతిష్ట అంటే చిన్నగా ఇంత పెడతారు కదా. అయితే ఇది ఓన్లీ నాగ కాదు, కుండలీశ నాగ. సో అది కుండలిని మీకు సుషుమ్న దండం అంటే వేల్ దండం ఉంది కదా, సుషుమ్న దండం. ఆ శివలింగం ఏమో పరమాత్మ చిహ్నం, నాగనేమో కుండలిని యొక్క ఇడా పింగళ నాడుల యొక్క సమన్వయంగా అట్లా శివ సుబ్రహ్మణ్య నాగ. భౌతికంలో చూస్తే మన ఆత్మ కోణంలో చూస్తే కుండలిని శక్తి, సుషుమ్న నాడి, ఇడా పింగళ నాడుల యొక్క చిహ్నం అది. ఈ రకంగా ఇట్స్ ఎ ఐడియల్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్ అని చెప్పి పెట్టాను. అందుకే ఐడియల్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్, వెరీ నైస్. సెల్ఫ్ అవేకనింగ్ స్టేట్ విగ్రహం. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ ధ్యానం చేస్తే వాళ్ళకి ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్మెంట్ అంటే కుండలిని కదలికలు కావడం కానీ, కుండలిని స్ఫురణ రావడం కానీ, కుండలిని జాగృతి పైన ఫోకస్ కానీ, షట్ చక్రాల జాగృతి కానీ, షట్ చక్రాల యొక్క క్లీనింగ్ కానీ, ఇదంతా మా వాళ్ళకి తెలియకుండానే ఆ గూస్ బంప్స్ రావడం, కుండలిని క్రియలు అంటే కన్నీళ్ళు గారిపోవడం కానీ, శరీరం ఊగడం కానీ, తల బరవెక్కడం కానీ, ఏవైతే చిత్శక్తి క్రియలు అని మనకు చెప్పబడ్డాయో ధ్యాన శాస్త్రంలో, అవన్నీ సాధకులు చాలా త్వరితంగా పొందుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆ అనుభవాలు కలుగుతున్నాయి. చాలా బాగుంది మీరు చెప్తూ ఉంటే.